కాలేజ్ స్టార్ట్ అయిన 1 వీక్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను. ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి, నేనే లేదు. అందరూ పరిచయం అయ్యారు, ఎస్పెషల్లీ సూర్య, మస్కా, కామేష్, రమ, రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఎప్పుడెప్పుడు MBBS కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా అని ఉంది. కానీ 5 ఇయర్స్, ఓ మై గాడ్. ఏరానన్నా, ఇంకా పడుకోలేదా? ఇలా అయితే హెల్త్ పాడవుతుందమ్మా. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి పియానో ప్లే చేస్తున్నాను నాన్న. సింధు, మీ నాన్న ఏం చేశారో తెలుసా? నువ్వు MBBS లో జాయిన్ అయ్యావో లేదో వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. చూస్తుండు వై, నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది, అప్పుడు నువ్వే అంటావు నా కూతురు బెస్ట్ అని. సరేలేండి, అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్లో కూర్చోండి, ముందు ఫీజ్ మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను. అమ్మా, సర్లేరా నాన్న, నువ్వు పడుకో, రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి కదా. ఓకే. హాయ్ సింధు. హాయ్. హాయ్. మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో. బూ. ఏ, ఎందుకు? చూడు, వాటికైతే అడగకుండానే ఫుడ్ పెట్టేశావు, మరి మాకు? వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది. 500 రారా, వద్దనే మంచి పోని. సింధు, ఎలా ఉంది కాలేజ్? చాలా నచ్చేసింది. రాగానే మీరంతా కలిశారుగా, ఫీలింగ్ లక్కీ. ఏంటిది, బుక్ లో పిల్లలు పెడుతుందా? అది ఎందుకు తీసా, ఇలా ఇవ్వు. అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దనేమో. నో నో నో. సింధు, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్యూ. ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది. అన్నయ్య, కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా బస్ స్టాప్ వరకు, ప్లీజ్ అన్నయ్య, కొంచెం అర్జెంట్. కొత్త స్కీమ్ చూడు, నేను కొంచెం బిజీ, కావాలంటే మా కామేష్ బాబు డ్రాప్ చేస్తాడు, ఎంజాయ్ రా. అమర్తి, నేనంటే అంత ప్రేమరా నీకు. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా బ్రదర్, పదహైన డ్రాప్ చేస్తా. పెద్ద అందగత్తువనా, రోజు చూసే ఇప్పవే డ్రస్సు, దేనికి ఒరిజినల్ కాదా, చూడాలి. ఏంటి నిన్ను చూస్తుంటే నాకే జల్సీగా ఉంది, నాకైతే ఒళ్ళు జల్లమంటుంది. దీనికి రాసి పెట్టిన మొగుడెవరు? ఎక్కడెంత ఉండాలో అక్కడ అంత ఉంది, స్ట్రక్చర్ సూపర్. అప్పుడే ఏం తెలుస్తుంది? తీయ్యవే, ఎంత సెన్సిటివ్ అయితే మెడిసిన్ ఎలా కంప్లీట్ చేస్తావే? నేను ఎప్పుడు రాగింగ్ చేయలేదు, ప్లీజ్ ఒక్కసారి రాగింగ్ చేస్తా, ప్లీజ్ ప్లీజ్ రాగిని, వెరైటీగా రాగింగ్ చేస్తాను ప్లీజ్. సరే చెయ్, ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. నీ పేరేంటమ్మాయి? సింధు. ఇంటి పేరు? సుసర్ల. డాడీ పేరు? రామారావు. మమ్మీ పేరు? గీతం. మొత్తాల రాత, ఇదేనా వెరైటీ ర్యాగింగ్? వాళ్ళమ్మ పేరు, వాళ్ళమ్మ పేరు కూడా అడుగుతావా? ముందు దీని బట్టి ముందు విప్పకపోతే ఎవరు ముందు విప్పుతావే? గుడ్ మార్నింగ్ మేడం.
సీనియర్స్ కదా, గుడ్ మార్నింగ్ చెప్దామని. ముందు వీడి బట్టలు ఉడుతుందా? చౌర్గా బాగుండదు. రే, ఇది నీ గర్ల్ ఫ్రెండా? నమ్మాలా? ఇలా రారా, నువ్వు కూడా రా ఇంకా దగ్గరికి. రారా నువ్వు కూడా. ఏ కమ్ రా ఇంకా దగ్గరికి. కిస్ చేయరా, చెయ్యి, చెయ్యరా. పెట్ట కథలు చెప్తున్నావా మేడం? పాము అంటే భయపడతావు అనుకుంటున్నావా? అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు? కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు కదా, ఈ పాము కూడా కాలేజీకి కొత్తే. రండి ర్యాగింగ్ చేద్దరు కానీ. హలో మేడం, ఆగండి, ర్యాగింగ్ చేయండి మేడం. మేడం థ్యాంక్స్ సూర్య. నువ్వు ఆ పాముని చేత్తో ఎలా? మాది పల్లెటూరమ్మా, మాకివన్నీ మామూలే. అమ్మాయిలే అమ్మాయిని టార్చర్ చేయడం నమ్మలేకపోతున్నాను. లైట్ తీసుకో సింధు, ఎంబీబీఎస్ అని ఒక్క మాట దాటి ముందుకెళ్తే వావ్, అన్ని మర్చిపోతాం. తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉంది. అసలు మన కెరియర్ ముందు వాళ్ళెంత ఇంత. థ్యాంక్స్ సూర్య, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యూ టూ. హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసింది అంకుల్. ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంది. వంట నువ్వు చేసావా సింధు? నాకు వంట రాదు, వడ్డించడమే వచ్చు. ఇవన్నీ మా మమ్మీ చేసింది. థాంక్స్ ఆంటీ. ఏమండి ఫోన్? సింధు, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తింటే బాగుంటుంది కదా. గెస్ట్ ఫస్ట్, పర్వాలేదు, మీరు కానివ్వండి. అవును సింధు, ఈ సెలబ్రేషన్ కి రీజన్ ఏంటి? ఏంటి స్పెషల్? స్పెషలా? ఏ స్పెషల్ లేకపోవడమే స్పెషల్. అయినా ఫ్రెండ్స్ ని కలవడానికి స్పెషల్ గా రీజన్ ఎందుకు? అవును కదా. అది కూల్ డ్రింక్ కాదురా, సాంబార్ రా సన్నాసి. ఎందుకుంటారా? పొలమారితే కొడతారా? పొలమారితే తల మీద కొడతారు కానీ గొప్ప మీద కొట్టారు. నమస్తే సార్. ఇవాళ మంచి ఫుడ్ తిన్నామండి. సండే సండే ఇక్కడికి వస్తామండి. తప్పకుండా రండి బాబు. థ్యాంక్స్ అండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నాకింది చాలు, చేతులు కడుక్కోడానికి నీళ్ళున్నాయి కదా. ముందు చెప్పెట్టుకో ఇతనే సరదాగా. డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు? బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట. థాంక్యూ. ఏంటి అలా చూస్తున్నావు? We are sailing on the same boat. ఏ రాజేష్, ఇది ఎవరిదై ఉంటుంది? ఎవరిదా? ఆ షేప్ చూస్తే తెలియట్లేదా? కామేష్ గారిది. ఓ ఐ సీ, 23. ఏ కామేష్, టెల్ మీ, ఇది ఎవరిదో తెలుసా? రాజేష్ గారిదే ఉండొచ్చు. నీ అప్ప, అది నీదే. అంత కరెక్ట్ గా నీకు తెలుసు? రాజేష్ చెప్పాడు. రాజేష్. హాయ్ సూర్యా. హాయ్. వాట్ ఈస్ దిస్? కళ్ళు కనిపించడం లేదా? డోంట్ యు నో హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్? సార్, అది నా చేయి తగిలింది సార్. నో, ఇట్స్ మై మిస్టేక్ సార్. నీ మిస్టేక్ ఏంటి?
నేను తిరుగుతుంటే తగిలింది. నను, ఇట్స్ ఆల్ మై మిస్టేక్ సార్. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓ గాడ్ సింధు, ఏంటి డ్రామా? సార్, ఇది నా వల్లే జరిగింది. ఐల్ పే ఫర్ దిస్ సార్. ఓకే, ఫస్ట్ యూ గో అండ్ పే ద డ్యామేజెస్. సూర్య, హాయ్. బిల్ కట్టావు కదా? అర్థమైంది సింధు, నేను నిన్ను ర్యాగింగ్ నుంచి కాపాడానని నువ్వు నన్ను ఈ డ్యామేజ్ నుంచి కాపాడాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. ఈ చేతికే కదా దెబ్బ తగిలింది. అంటే ఇప్పుడు నా చేతికి మందేసి కట్టు కట్టి వీల్ చైర్లో తిప్పుతావా ఏంటి? ఏంటి చూస్తున్నా? ఏం లేదు, వీల్ చైర్ ఏదన్నా దొరుకుతుందేమోనని. యూ నిజంగానే తిప్పుతావా? జస్ట్ కిడ్డింగ్. హలో సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ పెట్టారు సూర్య. నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా రా సూర్య, ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. సూర్య, ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ చేశాడు రా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా? కానీ అది దారుణంగా టార్చర్ చేశారు సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదనరా, వాళ్ళంతా చూద్దాం. రే, ఓపిక పట్టండి రా. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రే, మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది? నా మాట వినండి రా. అన్న, ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక్కడ టిక్కబెట్టలేదే? అదొక్కటే మిస్ అయిందన్న. మిస్ అయిందా? మన కాలేజీలో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్న. రాగిని అన్నా, అదే అన్న మిస్ అయింది సింధు. ఇప్పుడు టిక్కబెట్టరా. సింధు సింధు, మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, ఇటు వెళ్ళు. వాడొస్తున్నారన్న, వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్నా.